ఈ దేశ చరిత్రలో నాకు తెలిసి ఎంత క్రూరుడైన రాజకీయ నాయకుడిని ఎవరో చూసుండరేమో. క్రూరత్వం బయటికి ప్రదర్శిస్తే అదో రకం, అది నీ ఎంత వైఖరో ఏదోటి అనుకుంటాం. ఎంత క్రూరుడు కాకపోతే 13,000 కోట్లు ఈ యొక్క అవినాష్ రెడ్డికి, పెద్దిరెడ్డికి, ఇలా బాబాయ్ మేనత్తలు వీళ్ళకి సంబంధించిన వాళ్ళందరికీ కాంట్రాక్ట్ బిల్లులు ఇచ్చేసుకున్నాడు, ఖజానాను మొత్తం ఖాళీ చేసేసాడు. ఇప్పుడు వృద్ధులు పాపం పింఛన్లు ఈరోజు వాళ్ళకి లేకుండా చేసేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆపిచ్చేసాడని చెప్తున్నాడు. అది ఎంత దారుణమో చూడండి. అంటే ఇక్కడ వృద్ధులు పాపం ఆ 2003 మీద డిపెండ్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళు చావు చచ్చిపోయినా పర్లేదు, వీళ్ళు నాకు ఓటేయరు కదా, వీళ్ళ సంగతి ఏంటో చూస్తానని క్రూర స్వభావం ఎంత స్పష్టంగా అనిపిస్తుంది చూసారా. ఇప్పటికే కోటాను కోట్లు తినేసి చివరి దశలో కూడా ఇలా ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం అతను చేస్తున్నాడు కదా. మీ అభిప్రాయం ఏంటి అసలు అతన్ని వైఖరిని ఎన్నిసార్లు మనం మాట్లాడుకున్నా అతను మాత్రం తన వ్యక్తిత్వాన్ని మార్చుకోవట్లేదు, మీ అభిప్రాయం ఏంటి? వారు ఇప్పుడు ప్రజల్ని అతను ఇబ్బంది పెట్టకపోతే కామన్ వార్త, కానీ ఇబ్బంది పెట్టడం అనేటువంటిది కామన్, బాధ పెట్టడం హింసించడం అంటారు దీన్ని. ఇప్పుడు యాక్చువల్గా అతను అంతే అలాగే ఉంటాడు, అతను వైఖరి ఏమి మార్చుకోడు. అరాచకం, క్రూర స్వభావం, అబద్ధాలు ఆడటం, చెప్పింది చెయ్యకపోవటం, మాట తప్పడం అనేటువంటిది అతనికి 4 లక్షణాలు. ఆ లక్షణాలతోటి అలాగే గ్రోన్ అప్ అయ్యాడు అతను. ప్రజలు కూడా చెప్పేవాడు జగనైతే ఇన్నివాళ్ళు ఇరుపప్పలు అన్నట్టుగానే నమ్మారు, మోసపోయారు. ఇప్పుడు వాళ్ళు రిలైజ్ అయ్యారు ఈ బెడద ఎప్పుడు వదులుతారో బాబుని చూసుకుంటారు. ఆ క్రమంలో అతనికి అన్ని దారులు మూసుకునే ఏ రకంగా ప్రజల ముందుకి ఏ మాట పట్టుకుని వెళ్ళాలో అర్థం అవట్లా. వాళ్ళ బాబాయ్ మాటను వాడాడు లాస్ట్ టైం, ఇప్పుడు కూడా వాడదామని చూస్తే రివర్స్ అయింది, వాళ్ళు చెల్లి వచ్చి నువ్వే చేసేమంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అతను ఏ కోసాన ఎక్కడ చిన్న సందు కూడా దొరకట్లేదు దూరేస్తానికి. ఫామ్ ఏం చేస్తే చిన్న కన్నం ఉంటే అందులో దూరేసి వచ్చి అతను చూస్తుంది. ఇక ఈయనకి వీళ్ళు దొరికారు, పండు టాకులు, ముది ఒగ్గులు, వృద్ధులు. పాపం వాళ్ళు ఆ 1వ తారీఖు వస్తుందా పెన్షన్లు వస్తాయి, మందు మాకో లేకపోతే పిల్లలకు పావళార్థం ఇవ్వటానికి వాళ్ళ చేతిలో డబ్బులు ఉంటాయి, ఒక ఆత్మవిశ్వాసం చేరు డబ్బులు ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ఇన్నాళ్ళు మేకవన్నె పులి అంటారు, మేకతోలు కప్పుకున్న పులి అలా మోట వేసి ఉండదన్నమాట వీళ్ళ ఓట్లు తప్పడానికి. ముక్కు పళ్ళ బీగం వాళ్ళకి పెన్షన్ లేదో అలా ఇచ్చుకుంటూ వచ్చిండే. ఇవాళ తన వికృత స్వరూపాన్ని చూపించాడు, అంటే దీన్ని కూడా రాజకీయానికి వాడదామని. రాబందులు మాత్రమే శవాల కోసం చూస్తాయి అనుకునేవాళ్ళు మనం, ఇళ్ళు కూడా శవాల కోసం చూసి మనుషులు. ఒక శవం మీద పుట్టిన పార్టీ, శవాన్ని అడ్డం పెట్టుకుని ప్రచారం చేసుకున్న పార్టీ శవాల కోసం చూడటంలో ఆశ్చర్యపోకలు. రాబందులు ఇప్పుడు అంతరించిపోయి లేవు సరిగ్గానే. ఇదివరకు నీ ఊళ్ళో గట్ట కనపడి చూసావా, ఓ పసు కళేబరాలు ఇవన్నీ ఉన్నప్పుడు శ్మశానాలు చుట్టూ తిరుగుతూ ఉండి రాబందులు ఇప్పుడు ఎక్కడ కనపడుతున్నాయా, 7 రూపంలో ఇప్పుడు తిరుగుతున్నాయి. ఎలా మార్చేసుకున్న జనరేషన్ మారిపోయి ఎలాగ తయారైపోయినాయి. ఇప్పుడు సరే పెన్షన్లు, ఎలక్షన్ కమిషను, వాలంటీర్లు ఇవ్వడానికి వీల్లేదు, ఏ రకమైన విధుల్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పారు. నువ్వేం చేయాలి, నీకు నిజంగా మనసు ఉండి నువ్వు ఇన్నాళ్ళు పెన్షన్ ఇచ్చింది ప్రజా సంక్షేమం కోసమే అయితే, వృద్ధులకు మేలు చేయాలి, అవ్వాతాతలకు మేలు చేయాలన్న నిజమైన ఉద్దేశం ఉంటే వాళ్ళు లేకపోతే వీళ్ళిస్తారు అని సచివాలయం సిబ్బందితో ఇప్పించుకోడు. సారా కొట్లు కాడ కాపాలు పెట్టావు కదా టీచర్లని, దానికన్నా మంచి ఉత్తమమైన పని సర్వీస్ సేవ కదా సంతోషంగా చేద్దరు. ఉపాధ్యాయులు టీచర్స్ని పెట్టిన ఇద్దరు, వాళ్ళు ఎవరు కావతే పంచాయతీ సిబ్బంది ఉంటారు, ఆశా వర్కర్లు ఉంటారు, అంగన్వాడీ వాళ్ళు ఉంటారు, అనేక మంది ఉన్నారు ఉన్నారు కదా. వాళ్ళ చేత చేయించవచ్చు నీ మనసుంటే. నువ్వు క్రూరుడు కదా, సరే అతను అలాగే ఉంటాడు ఎలక్షన్లో, క్రూరత్వం రాజకీయం అలాగే ఉంటుంది అరాచకం. కానీ చీఫ్ సెక్రటరీకి ఏం రోగం, వాళ్ళందరినీ మండుటే ఎండవే వేసవి ఎండల మలమల మాడిపోతున్నారు జనం, ఫిట్నెస్ యువకులే గిలగలాడిపోతున్నారు. 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చేసిన వృద్ధులకి వాళ్ళు ఏం చెప్పారు ఎలక్షన్ కమిషను, వయోభారంతో కృంగిపోయిన వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రాలేని వాళ్ళు ఉంటే వాళ్ళు ఇంటికి పట్టుకెళ్ళిమ్మన్నారు. నువ్వు ఎలాగిస్తావో ఇవ్వాలంతే తప్ప చంద్రబాబు ఆపేడు, చంద్రబాబు ఏంటి సంబంధం, ప్రభుత్వంలో ఎవరున్నారో, ఆపద్ధర్మమైన నువ్వే ఉన్నావు కదా ప్రభుత్వంలో, చీఫ్ సెక్రటరీ చేతిలో ఉంది కదా. ఇప్పుడు చావులు, చనిపోయారు,
దానికి ఎవరు బాధ్యులు? ఖచ్చితంగా నేనైతే చీఫ్ సెక్రటరీ మీద అత్యనారాయణ నమోదు చేయాల, ఆ కేసు నమోదు చేయాల, అతనే బాధ్యుడు. ఇప్పుడు నువ్వు సినిమా టికెట్లు రేట్లు పెరిగినాయి అన్నప్పుడు థియేటర్లు అన్ని రాష్ట్రంలో అన్ని థియేటర్ల దగ్గర మనుషులు పెట్టేవే, నీ అధికారులను పెట్టి పంపించావు కదా, వాళ్ళందరూ ఎంపిస్తున్నారు ఇప్పుడు. అంత ఎందుకండి, ఊళ్ళో ఉంటారు కదా పంచాయతీ, ఇప్పుడు గ్రామ సచివాలయం సిబ్బంది ఉన్నారు, పంచాయతీ ఉన్నారు, వాళ్ళందరూ ఖాళీగా పెట్టావు కదా, వాలంటీర్లు వాడతా, ఈ ఒకసారి వాళ్ళని వాడుకో, అప్పుడు కూడా నీకు మంచి పేరే వచ్చేది. ఎలక్షన్ కమిషన్ వద్దన్నా, ఇతను ఇంటికి పంపించాడు రా బాబు, చాలా మంచివాడు రా బాబు అనుకుందరు. నువ్వేం చేసావు, నీ వికృతం, నీ కాలం కూడా నీ బుద్ధిని బట్టి నడుస్తుంది, నీకు అందుకునే రివర్స్ అయింది. చంద్రబాబు మీద నెపం నెట్టేస్తే చంద్రబాబు గారు మొత్తానికి పెన్షన్లు ఎగ్గొట్టారనుకోండి, పెన్షన్లు ఇవ్వద్దన్నారనుకో, అప్పుడు చంద్రబాబు గారు అడ్డుకున్నాడని చెప్ప, అసలు ఆయన ఏంటి సంబంధం, ఎవరో కేసు వేసారు. అవును, నువ్వు వీళ్ళని అడ్డంగా వాడుతున్న ఎలక్షన్లకి, వీళ్ళ వంకనే వీళ్ళ పెన్షన్లు ఇచ్చి వంకనే ఇంకో 3,000 జత వేసి మీరు జగన్ అన్నకు ఓటేయండి, మన భలే ఉంటాడు, మంచి అన్నగాడు అని చెప్పిద్దాన్ని చూసావు నువ్వు. ఆదిలోనే హంసాబాద్లో నీ ఎత్తులకు పై ఎత్తులు వేసారు, ఎత్తారా ఊరుకుంటారు రాజకీయం, వాళ్ళు ఏమైనా దద్దమ్మ లేదు నీకు, మళ్ళీ నువ్వు దద్దమ్మవు కాబట్టి నీకు పనికి మళ్ళీ ఆలోచనలు నీకు ఇస్తున్నా, నీకన్నా దద్దమ్మ నీ సలహాదారులు ఉంటారు. నిన్న రామానాయుడు గారు సచివాలయాలకు వెళ్తే ఇప్పుడు 18 లక్షలు అవసరం పెన్షన్లు ఇవ్వడానికి, 14 లక్షలు అక్కడ అక్కడ 14 లక్షలు అవసరం, అయితే 9,000 ఉన్నాయంట, 9,000 6,000 ఉన్నాయి. అసలు మరి వాళ్ళే డబ్బులు వేయలేదని అక్కడే స్పష్టంగా దొరికేసారు కదా, అంటే జగన్ డబ్బులు వేయలేదని క్లియర్గా ఉంది కదా. డబ్బులు అన్ని వాళ్ళ వాళ్ళకి వాడేసుకున్నాడండి, ఇప్పుడు డబ్బులు లేవు. వాళ్ళే స్వయంగా చెప్పారు కదా 3వ తారీఖు ఇస్తామని, ఆ 3వ తారీఖు నువ్వే పంపించి ఇంటికి, వాళ్ళు సచివాలయం దగ్గర రమ్మంటాం ఎందుకు? ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళు రమ్మంటాం, వెయిట్ చేయించడం, డెఫినెట్గా నీకు దుఃఖలా ఉన్నవాడు ఎండకు పడిపోతాడు. అటువంటి ముసలివాళ్ళు ఎలాగుంటారు పాప, పాపం కదా అది. నీకు ఎదబడి రాజకీయానికి వాళ్ళ వాళ్ళు అనబోతారు, అలా ఆ పాపం అంటే సొంత బాబాయ్ వేసేసి హ్యాపీగా తిరిగేస్తున్నాయి, వాళ్ళ పాపలా ఏముండవు నిజమే. నీకు వీళ్ళు పైశాచిక మనస్తత్వం ఉన్నవాళ్ళు, క్రూర స్వభావం ఉన్నవాళ్ళు, ప్రజల పట్ల బాధ్యత లేనివాళ్ళు, ప్రజల్ని మనుషులుగా మాత్రం చూడరు వీళ్ళు. ఇది ఎంతసేపు రాజకీయం ఓటు, పైగా సిగ్గు లేకుండా ఒకటి వచ్చి ఆ సేవ ఆ మృతదేహాన్ని తీసుకెళ్లి చంద్రబాబు ఇంటికి వెళ్తారు, దవడమే కొట్టేలా అల్లటువంటి పట్టుకున్నాయి వాళ్ళు. బాగా గడ్డెట్టారు, బాగా పెట్టారు గడ్డి, అటు సిగ్గులేదు ఆయన. ఇక్కడ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏదో అనుకున్నారు, మీకు జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది ఎందుకు చెప్తుంది తెలుసా, వాడు నిజంగా మంచి చేత కూడా చెడు అయిపోద్ది, వాడు రామ అంటే బూత్మాట కింద వినపడుతుంది జనాలకి, ఎందుకంటే ఆ టైం అయిపోయింది, ఆ కర్మ కాలిపోయింది, వాళ్ళు చేసిన పాపాలన్నీ చుట్టేస్తున్నాయి. ఇప్పుడు బాబాయ్ మటర్ కేసు, కోడిగత్తి కేసు, ప్రజలు హింసించి నమ్మిన ప్రజలకు నువ్వు వెన్నుపోటు మోసం చేసావు, మాట తప్పావు, వెన్నులో పచ్చల పిడిపోక కూర్చాడు, మామూలు పోక కాదు, గుండెల్లో గుణపాలు గుచ్చేసాడు. నీకు ఒక మంచి పని చెప్పాయి నువ్వు, నువ్వు పార్టీలకు అతీతంగా ఇతను జగన్మోహన్ రెడ్డి మంచి పని చేశాడు, నిజంగా చాలా సంతోషంగా ఉన్నారు అందరూ, ఓ మాట చెప్పు. సిగ్గు లేకుండా వాళ్ళు వైనాట్ 170 పోయి వైనాట్ కుప్పం ఎలాగొత్తాడే అతను, అందుకునే జనం అతను బయటకు వెళ్తే ఎవడో కనబట్టలేదు, ఆమె తాగినట్టు మొహం చెయ్యి అమ్మ అనుకుంటున్నారు. పైగా కోర్టులో ఈ వాలంటీర్లకి మద్దతుగా ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్తే కోర్టు కాండ్రీని చుమ్మేసింది. సిగ్గు సార్ ఏమయ్యా, నువ్వే కనిపెట్టేవా వాలంటీర్లని, నువ్వే ఇస్తున్నావా పెన్షన్, దేశంలో ఎవడే ఇవ్వట్లేదా ఎలా అని చెప్పి చీ అన్నారు. అసలు ఈ పెన్షన్లో ఎలా మొదలైనవి, ఈడు ఈడు బాబు ఇచ్చాడు అనుకుంటున్నారా, అసలు రామారావు గారు మొదలెట్టాడు, 35 రూపాయలు ఇచ్చేవారు పెన్షన్, వితంతు పెన్షన్ అని ఇచ్చి మొదలెట్టాడు. తర్వాత మెల్లమెల్లగా 200 అయింది 2004 వచ్చేటప్పటికి. తర్వాత చంద్రబాబు గారు 2014 దాకా 200 ఇచ్చేవారు 10 ఏళ్ల పాటు. చంద్రబాబు నాయుడు గారు 200ని 1,000 చేశాడు, 5 రెట్లు పెంచాడు, 1,000ని 2,000 రెట్టింపు చేశాడు దాన్ని. అంటే 200ని 2,000 చేశాడు అంటే ఆయన 5 సంవత్సరాల పీరియడ్లో 10 రెట్లు పెంచాడు. జగన్మోహన్ రెడ్డి 2,000ని 3,000 చేయడానికి 5 ఏళ్ళు తీసుకున్నాడు, కనీసం రెట్టింపు కూడా చేయలేకపోయాడు. చంద్రబాబు గారు ఏకంగా 10 రెట్లు పెంచాడు. ఎవరు గుర్తుంటారు, వీళ్ళు ఏదో అనుకుంటున్నారా, చంద్రబాబు నాయుడు గారికి అప్పుడేమో ఓట్లు తక్కువే రాలేదు, 40% వచ్చినాయి. ఇంటికి పెద్ద కొడుకుగా ఉన్నాడు, బాధ్యతగా ఉన్నాడు, వాళ్ళ పట్ల అభిమానంగా ఉన్నాడు, నిజంగా పెద్ద కొడుకులు వ్యవహరించాడు కాబట్టి దానికి దీనికి వాళ్ళకి వ్యత్యాసం తెలుస్తుంది. వాళ్ళకి నువ్వు ఇంటికి పంపించినావు, 10వ పరకో బొక్కేడేస్తున్నారు కదా దాంట్లోని, ఖచ్చితంగా గుండె మీద చేసి చెప్పమని అందట్లేదండి. ఇలాగా ఇప్పుడు వాళ్ళకి 1వ తారీఖున అందాలి. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, వీళ్ళు 1వ తారీఖు తీసుకోలేదనుకో ఆ నెలలో మళ్ళీ నెలకి ఎగ్గొడేస్తున్నారు.
చంద్రబాబు గారు ఏం చెప్పాడు, 3 నెలల వరకు మీకు తీసుకోకపోయినా ఒకేసారి ఇస్తాన్నాడు, పైగా 4000 చేస్తాన్నాడు. చరిత్ర ఏం చెప్పింది, 2000 నుంచి 1000, 1000 నుంచి 2000 చేసిన వాడు నా మాట నమ్ముతారా, నేను రాగానే 3000 చేస్తానని చెప్పి 5 ఏళ్ళు తీగించిన నమ్ముతారా, జనం నువ్వు చెప్పు, నీ దగ్గర 1000 రూపాయలు తీసుకున్నాయా, రేపు ఇచ్చేస్తానని 2 ఏళ్ళు ఇవ్వలేదు, నన్ను నమ్ముతారా, నీ దగ్గర చేయబదులు నువ్వు నీ దగ్గర తీసుకోకుండా 1000 రూపాయలు ఉంచుకోవయా అన్నవాడిని నమ్ముతారా, నువ్వు చెప్పు ఎవరు నమ్ముతారు, నువ్వెవరు నమ్ముతావు. ప్రజలు కూడా వాళ్ళకి అర్థమైంది ఇక్కడ ఇప్పుడు ఎవరు ఉండాలి, ఎవరు రావాలి అని. అసలు అంత ఇది వాలంటీర్లు కూడా నువ్వు రాజీనామా చేసేయమన్నారు, వీళ్ళు రాజీనామా చేసిన వాళ్ళు అందరూ ఇంటింటికి ప్రచారం చేయండి, పెన్షన్లు అవి పట్టుకెళ్ళి మీరే ఇవ్వండి అని చెప్పాడు ప్రేరణ అని. అసలు ఎంతమంది రాజీనామా చేశారు, అసలు వాళ్ళు నువ్వు అనుకున్న సైన్యం నువ్వు నియమించుకున్న నీ కార్యకర్తలు నీ వెనకాల ఉన్నారా, అసలు నీ చెల్లెళ్ళు ఉన్నారా నీతోటి, ఇంకే 105 వచ్చేస్తాయి అది ఎవడో ఉన్నాడు యూట్యూబ్ ఛానల్లోడు, మొన్నటిదాకా న్యూట్రల్గా మాట్లాడుతున్నా ట్యాక్ చేసాడు, దమ్ముగా మాట్లాడాలి, వన్ సైడ్ మాట్లాడు, చెడుని చెడుకు మాట్లాడు, చెడుని డైరెక్ట్గా చెప్పాడు, దొంగోడని చెప్పు దమ్ము ఉంటే, అంతేగా అప్పభావన ఆటకు మాట్లాడకూడదు. ఏమంటాడు, మొన్నటిదాకా అటు ఇటుగా మాట్లాడతా టీడీపీ ఫేవర్ అన్నట్టుగా వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడతా, నేను చాలా నేను నిజాయితీపడి నిప్పత్తిని శుద్ధపోసని సుప్పిని సాంప్రదాయని అన్నట్టు మాట్లాడేవాడు. ఇప్పుడు 105 వచ్చేస్తాడు, ఎలాగ వచ్చేస్తాడు రా అన్నాను నేను, ఎలా వస్తారా చెప్పు, ఏం చేయడని వస్తాయి, సిగ్గులేదా మీకు, ప్రజల పట్ల బాధ్యత లేదా, అన్నది తింటలేదు మీరు, ఇలాంటి అరాచకులు రావాలా మీకు, ఇది పలానా పని మంచి పని చేశాడే, పోలవరం కట్టాడు తప్పే ఉందా, ఇప్పుడు సరిగ్గా కట్టలేదు కానీ మొత్తం కట్టాడు కదా, ఇలాగన్నా అనాలి. ఇప్పుడు కాళేశ్వరం కట్టాడు డబ్బులు తీసేసి అలవాటు పడిపోయారండి డబ్బులు. ఇప్పుడు కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టాడు, సరిగ్గా కట్టినా కట్టకపోయినా కట్టాడు, అలాగే ఏముంది అవుతుంది, వీళ్ళందరూ ఒక మ్యాథ్కి అలవాటు పడిపోయి ఒక క్రెడిబిలిటీ వచ్చిన తర్వాత 2 చేతులు తినడానికి అలవాటు పడి, పాపం మీకు అది నెత్తుటి కూడది పచ్చి నెత్తురు తాగినట్టు లెక్క, ఆ పాపం ఊరికే పోతుంది ఉసురు, ప్రజలు ఉసిరి అందరూ పోతారు. జగన్మోహన్ రెడ్డి ఆచూకీ అనుమతి లేకుండా పొద్దాలి పార్టీ, రేపు వద్దన్న టిఎస్ జవహర్ రెడ్డిని తొలగించడమే కాకుండా అతని మీద హత్యాయత్నం హత్య కేసు కింద నమోదు చేయాలి, అర్థమైందండి అది పరిస్థితి.